2014 కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజు ఇంత ముందే మా మిత్రుడు చెప్తుండే క్రూడ్ ఆయిల్ డాక ది డాలర్ $40 ఉన్నది ఒక బ్యారెల్ ఆనాటి 110 ఉన్నది ఇవాళ ₹49 అయి ఆ ఎల్ల డీజిల్ ₹55 ఉండే ఇవాళ ₹100 చేసినాం ఆయల్ల క్రూడ్ ఆయిల్ అంతర్జాతీయ మార్కెట్లో ₹110 ఉన్నప్పుడు $110 ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డీజిల్ మీద ₹54కే డీజిల్ అమ్మింది ఎందుకు డీజిల్ ధర తక్కువ పెట్టింది అన్నాడు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి రవాణా లారీలు గాని ఏవి గాని రవాణా మోసే వాహనాలన్నీ డీజిల్ వాడతాయి కాబట్టి పేదోళ్ళకి ఇబ్బంది జరుగుద్దని ఆనాడు కాంగ్రెస్ పార్టీ అట్లా చేసింది ఆనాడు ₹400 ఉన్న సిలిండర్ ఇయాల ₹900 అయ్యింది నేను అడుగుతున్నా ఆనాడు ఇయాల ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు రాసుకోవాలి 2014 నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డీజిల్ పెట్రోల్ గ్యాస్ల మీద ఎక్సైజ్ సుంకం కేంద్ర ప్రభుత్వ ఆదాయం ₹75,000 కోట్లే కానీ ఇయాల ఇది దోపిడీ కాదా అని నేను అడుగుతున్నా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పేదోడికి కష్టం రావద్దు పేదోడు గౌరవంగా బతకాలని ఉపాధి హామీ పనులు తీసుకొచ్చి ప్రతి పేదవాడికి కనీసం వేతనం ఉండాలి రోజుకు ₹150 అన్న కూలీ గిట్టుబాటు కావాలి అని చెప్పి పేదోళ్ళ నాదికనికే ఉపాధి హామీ పథకం దేవడమే కాకుండా పెట్రోల్ డీజిల్ ధరలు పేదోళ్ళకు అందుబాటులో ఉండేటట్టు కష్టం కాకుండా మేం చేస్తే 7 ఏళ్ళల నరేంద్ర మోడీ ఈ దేశాన్ని కుక్కలు చంపిన ఇస్తరాక రేడియోలల్ల ఆ మిర్చి ఏదో ఉంటుంది కదా ఏం మిర్చి అది రేడియో మిర్చి అంటే వాడు వాడు చెప్పిందే మనం వినాలి మనం ఏం చెప్పినా వాడు వినడు అంతేనా వాడు ఆపకుంటే అరుస్తూనే ఉంటాడు చెప్తానే ఉంటాడు రేడియో మిర్చి కార్లో పోయేటప్పుడు బండ్లు పోయేటప్పుడు ఇంటే ఇవాళ నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కూడా రేడియో మిర్చిల జాకీ చెప్పినట్టే ఆయన జోలి ఆయన ముచ్చట ఆయన దోపిడి ఆయన గొప్పతనాలు ఆయన పొంకనాలు ఆయన కథనే చెప్తాడు తప్ప మన పేదోళ్ళ మనసులు ఏముందో వినడు అందుకే ఇవాళ ఈ మీడియా మిత్రుల ద్వారానే నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా నరేంద్ర మోడీ ఆప్కి మన్ కీ బాత్ 7 సాల్ సే హమ్ సున్ రే 7 సాల్ మే 100 కరోడ్ లోగ్ జీనా ముంకి నా ముంకిన్ హోగే జీనే కే లియే పహలే హమారే గరీబ్ లోగోం కా ఆప్ జనతా కా దిల్ కా ధడ్కన్ సునో గరీబ్ లోగ్ కైసే జీనా 3 లాఖ్ కరోడ్ రూపే ఆప్ ఇస్ దేశ్ మే లూట్ రే టాక్స్ కే నామ్ పే ఆప్ బోల్ రే జీఎస్టీ సంజయ్ ఒకే దేశం ఒకే పన్ను విధానం అని చెప్పింది మీరే కదా మీకేమన్నా సిగ్గుందా అని నేను అడుగుతున్నా ఒకే దేశం ఒకే పన్ను విధానం అయినప్పుడు ఇవాళ మీరు ఈ డీజిల్ పెట్రోల్ గ్యాస్ ను జీఎస్టీ లోపలికి తీసుకొస్తే డీజిల్ లీటర్ వస్తుంది ఇవాళ 60% పన్నులు వేస్తున్నారు మీరు ఒకే దేశం ఒకే పన్ను విధానం అన్నప్పుడు మీరెందుకు డీజిల్ పెట్రోల్ ని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తలేరు అంటే మీరు దోపిడీ చెప్పేటప్పుడేమో ప్రజలకు ఒకటి చెప్తారు దోసుకునేటప్పుడేమో ఇంకొక రకంగా దోసుకుంటారు అందుకే నిర్మలా సీతారామన్ గారిని నరేంద్ర మోడీని నేను డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తరఫున పేదోళ్ళను బతకని ఈ దేశంలో పేదోళ్ళను సంపద్దు పేదోళ్ళ రక్తాన్ని మీరు పీల్చి పిప్పి చేస్తున్నారు ఇవాళ పేదలు బతకలేని పరిస్థితి వచ్చింది కాబట్టి ఇంత కరోనా పరిస్థితులున్న ఇవాళ పేదలకు అండగా నిలబడడానికి కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమాన్ని తీసుకున్నది ఈ నిరసన కార్యక్రమాన్ని తీసుకున్నది ఈ నిరసనలన్నీ కూడా జూలైలో వర్షాకాల పార్లమెంటు సమావేశాలలో ప్రతిధ్వనిస్తాయి ప్రతి పేదోడిని ప్రతి గూడాన్ని ప్రతి తండాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కలిసి పేదవాడి గుండె తప్పుడు పేదోళ్ళని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దోపిడీని పార్లమెంటులో చెప్పాలని అలా మేము నిర్ణయం తీసుకున్నాం నేను ఈ సందర్భంగా చెప్తున్నా నరేంద్ర మోడీ గారు మాట్లాడతారు ప్రపంచంలోనే మన గొప్పలం చెప్పని ఛాతి అని అన్ని దేశాలకు మేమే ఆదర్శంగా ఉన్నామని ఆయన చెప్తాడు అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నామని ఈయన చెప్తాడు ప్రపంచానికి ఆదర్శం అనే నరేంద్ర మోడీ కథలు చెప్తాడు దేశానికి ఆదర్శం అని కేసీఆర్ కథలు చెప్తాడు కానీ ఇక్కడ ఉన్న మిత్రులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఇవాళ
పాకిస్తాన్ ల పెట్రోల్ 51 రూపాయలు, పక్కనున్న శ్రీలంకలో 59 రూపాయలు, ఇయాల ఆఫ్ఘనిస్తాన్ లో 46 రూపాయలు. మనకంటే అత్యధిక వెనుకబడ్డ దేశాలైన ఆఫ్ఘనిస్తాన్ లో పెట్రోల్ 46 రూపాయలకు దొరుకుతుంది, పాకిస్తాన్ లో 51 రూపాయలకు దొరుకుతుంది, శ్రీలంకలో 59. అడుగుతున్నా అత్యంత వెనుకబడ్డ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక కంటే 60-70 రూపాయలు, 50-60 రూపాయలు మీరెందుకు అత్యధికంగా ప్రజల్ని దోసుకుంటున్నారని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ దోపిడీని అడ్డుకోవాల్సిన బాధ్యత ఇవాళ దేశ ప్రజల మీద ఉన్నది. అందుకే ఇవాళ దేశ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. ఇప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం ధరలని తగ్గించాల్సిందే. ఇవాళ ఈ డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు పెరగడం వల్ల ఇవాళ పేదవాడి బతుకు చితికిపోతున్నది. ఇవాళ ఈ పేదోళ్ల తరఫున మాట్లాడడానికి కొట్లాడడానికి ప్రజలు కష్టాలలో ఉన్నారు. మనం ఎక్కువ మందిని గుమిగూడి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటే కొంతమందికి ఇబ్బంది జరుగుతుంది, కాబట్టి ఎక్కువ మంది రావాల్సిన అవసరం లేదని చెప్పి స్పష్టంగా చెప్పినాం. కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీరు ఆలోచన చేయండి. ఇవాళ మీకు ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్న మీడియా మిత్రులకు, ఈరోజు డీజిల్ పెట్రోల్ మీద 65% దాదాపుగా పన్నుల రూపంలో తీసుకుంటున్నారు. ఆర్టీసీ బస్సులకు 34% తీసుకుంటున్నారు జిఎస్టీ. కానీ అదే ఎయిర్పోర్టులో ఎగిరే ఎయిర్ బస్సులు అంటే గాల్లో తిరిగే విమానాలకు మాత్రం పన్ను మినహాయింపునిచ్చి 4% వసూలు చేస్తురా. మీరు ఆలోచన చేయండి. ఇవాళ పేదోడు తిరిగే ఎర్ర బస్సుకేమో 34% వసూలు చేస్తున్నారు పన్ను పెట్రోల్ మీద, డీజిల్ మీద. అదే ధనవంతులు శ్రీమంతులు విమానాలలో తిరిగే విమానాలలో వచ్చే పెట్రోల్కు 4% పన్నే వసూలు చేస్తారు. వాస్తవంగా 34% ఉండే జిఎస్టీ దాని మీద సేల్స్ వ్యాటిడ దాన్ని తీసుకొచ్చి కేసీఆర్ గారు 4% తగ్గించారు. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, పెట్టుబడిదారులకు కోట్ల రూపాయలు ఉన్నోడు నుంచి రవాణాలు చేసే దాంట్లో 34-60% ఎట్లా వసూలు చేస్తారు మీరు ఇద్దరు కలిసి? నేను అడుగుతున్నా. ఇవాళ ఈ ప్రభుత్వాలు పేర్చుకున్నారు. ఇవాళ 7 ఏళ్ల నుంచి ఢిల్లీలో మోడీ ఉన్నాడు, 7 ఏళ్ల నుంచి గల్లీలో ఈ కేడీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ మోడీ కేడీలతోని పేద ప్రజల బతుకులు బాగుపడవు. పేద ప్రజలందరూ సమాయత్తమై నాడు బిగించి రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలిపి ధర్నాలు చేసి రాస్తా రోకలు చేసి అవసరమైతే బంధులు పిలిపిస్తేనే ఈ ప్రభుత్వాలకు కనువిప్పు కలుగుతుంది. మిత్రులారా, మీరందరూ ఆలోచన చేయండి. ఇవాళ ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుకు ఇంతమంది ఇక్కడికి వచ్చి పేద ప్రజల తరఫున కొట్లాడడానికి వచ్చినందుకు మీకందరికి కూడా ధన్యవాదాలు. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. మీడియా మిత్రులారా, ఇది మా ఒక్కరి సమస్య కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ సమస్య అసలే కాదు, ఇది దేశంలో ఉన్న 100 కోట్ల పేద ప్రజల సమస్య. ఇవాళ మీ సమస్య, మీడియా మిత్రుల జీతాలకే కష్టం ఉన్నది, కరోనా వస్తే కాపాడలేని పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఇవాళ 100 రూపాయలు పెట్రోల్ అయితే ఎట్లా బతకాలనో ఎట్లా చేయాలనో మీరు ఒకసారి ఆలోచన చేయండి. 2014లో ఏం ధరలు ఉండే అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు ఏముండే 2014లో? మేము ఇక్కడ బజార్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదోళ్ళకి ఏ ధరతోటి డీజిల్ పెట్రోల్ గ్యాస్ ఇచ్చినామో లెక్కలు తీయండి. ఇవాళ అదే అనుకూలంలో ఇంత అడ్డగోలుగా దోసుకుంటున్నారు. మరి ఈ పరిస్థితులను అన్నిటినీ మనం అర్థం చేసుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడానికి మనం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి వచ్చిన మిత్రులకు మీడియా సోదరులకు ఈ సంబడి చేస్తుంటే మౌనంగా కూర్చుంటే మనం కూడా నేరం చేసిన వాళ్ళమే అవుతాం. ఇవాళ పేదవాళ్ళకు అండగా నిలబడాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈ సమస్య మీద ఇక్కడనే కాదు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొట్లాడతాం. రేపు జూలైలో రాబోయే వర్షాకాల సమావేశంలో ఈ సమస్యలను లేవనెత్తి నరేంద్ర మోడీ మెడలు వంచి పేదవాళ్లకు ధరలు తగ్గించి ఏర్పాటు చేస్తాం.